అందరికీ నమస్తే. దిస్ ఈజ్ జ్యోత్స్నాచంద్రత్ విషింగ్ యూ ఆల్ హెల్త్ అండ్ హ్యాపీనెస్. సో మనం ఒక స్టోరీ చెప్పుకుందాం. స్టోరీస్ ఆర్ ఆల్వేస్ ఇంట్రెస్టింగ్. చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా కూడా మంచి స్టోరీస్ అంటే వినాలనిపిస్తుంది, చదవాలనిపిస్తుంది. ఎట్ ది ఎండ్ వీ లర్న్ సమ్ మోరల్ ఆల్సో. సో ప్రతి స్టోరీ తర్వాత ఒక మోరల్ ఉంటుంది. ఇప్పుడు కూడా మనము ఈ స్టోరీ లాస్ట్కి చివరికి అయిపోయిన తర్వాత ఆ మోరల్ ఏంటి అనేది తెలుసుకుందాం. ఒక గ్రామంలో రాము సోము అని ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు, ప్రాణ స్నేహితులు. వాళ్ళు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు, ఒకే కంచం ఒకే మంచం అన్న రీతిలో పెరిగారు. కలిసి చదువుకున్నారు, కలిసి పనులు చేసుకున్నారు, కలిసి వ్యవసాయం చేశారు, తర్వాత కలిసి వ్యాపారం చేయడం మొదలుపెట్టారు. రాము కొద్దిగా వీక్గా ఉంటాడు, సోము కొద్దిగా బలిష్టంగా ఉంటాడు. అయినా కూడా ఇద్దరు కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు పడినా కూడా కలిసిమెలిసి ఉంటూ ఉంటారు. అట్లా వ్యాపారం చేసుకుంటూ ఉన్న క్రమంలో ఒకరోజు పక్కన గ్రామానికి వెళ్లాల్సి వస్తుంది వ్యాపార నిమిత్తము. అట్లా వెళ్ళాలంటే నడిచి వెళ్ళాలి, ఒక దట్టమైన అడవిని క్రాస్ చేసి వెళ్ళాలి. సో ఇద్దరు కలిసి బయలుదేరతారు. చీకటి పడే లోపల మనం ఆ గ్రామం చేరాలి. రేపు మన వ్యాపార సంబంధమైన పనులన్నీ చూసుకుని మళ్ళీ రేపు ఈవినింగ్కి వచ్చేసేయాలి అనుకుంటూ వెళ్తారు. అట్లా వాళ్ళు అడవి దాటుతూ ఉంటే మధ్యలోకి రాగానే ఒక ఎలుగుబంటి కనిపిస్తుంది. ఆ ఎలుగుబంటి వీళ్ళనే అబ్జర్వ్ చేస్తోందని తెలుసుకుంటారు. సో వీళ్ళిద్దరికి భయం వేస్తుంది, ఇదేంటి మన్ని చూస్తోంది ఎలుగుబంటి, మననే ఫాలో అవుతున్నట్లుందని భయపడతారు. వీళ్ళు భయపడడం స్టార్ట్ చేయగానే ఎలుగుబంటికి ఉత్సాహం ఎక్కువైపోతుంది, వీళ్ళ వెనక నడవడం మొదలు పెడుతుంది. ఎలుగుబంటి వీళ్ళ వైపు రావడం చూసి వాళ్ళు కొద్దిగా పరిగెత్తుతారు, ఎలుగుబంటి కూడా పరిగెత్తుంది. వాళ్ళు ఒకచోట ఆగుతారు, ఎలుగుబంటి కూడా ఆగుతుంది. ఇట్లాగా కొంత దూరం వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఎలుగుబంటి ఫాస్ట్గా రన్ చేయడం మొదలు పెడుతుంది. వీళ్ళిద్దరు కూడా ఫాస్ట్గా రన్ చేస్తారు. రాము కొద్దిగా వీక్గా ఉండడం వలన లేదు నేను రాలేకపోతున్నాను, ఏదైనా చెట్టు ఎక్కేద్దాము, ప్లీజ్ రా అంటూ ఉంటాడు. సోము మాత్రం లేదు, పరిగెత్తుదాము, ఈ అడవి దాటేద్దాము, తొందరగా వెళ్ళిపోదాము. కొంతమేర వెళ్ళిన తర్వాత మనకి అక్కడ వ్యవసాయం చేసుకునే కూలీలు ఉంటారు, ఎలుగుబంటి మన ఏమీ చేయలేదు అని చెప్తాడు. కానీ రాము చాలా వీక్గా ఉంటాడు, ఏం చేయాలో అర్థం కాదు. అది దగ్గరికి వచ్చేస్తుంది. దగ్గరికి వచ్చిన తర్వాత సోము తెలివిగా తన పక్కనే ఉన్న చెట్టు ఎక్కేస్తాడు. రాముకి ఆ టైంలో చెట్టు ఎక్కే ఓపిక కూడా ఉండదు, కింద పడిపోతాడు. సోము పైనుంచి చూస్తూ ఉంటాడు, ఎలుగుబంటి దగ్గరికి వస్తుంది, రాము దగ్గరికి వెళ్తుంది, వాసన చూస్తూ ఉంటుంది, ఏంటి ప్రాణం పోయిందా, ఏంటి ఇట్లా పడ్డాడు అనుకుంటూ ఉంటుంది. ఈ ఎలుగుబంటి ఒక మంచి ఎలుగుబంటి అని మనం చెప్పుకోవాలి, ఎందుకంటే వచ్చేపోయే వారిని ఇబ్బంది పెట్టి ఆనందిస్తుంది, అంతేగాని వాళ్ళకి ఎప్పుడు కూడా హాని చేయాలనుకోదు. వాళ్ళు భయపడుతుంటే చూసి ఎంజాయ్ చేస్తుంది, అది దాని నేచర్. సో ఈ ఎలుగుబంటి రాము చుట్టూ తిరుగుతూ ఉంటుంది, సోము పైనుంచి చూస్తూ ఉంటాడు. సోము పైనుంచి అబ్జర్వ్ చేస్తాడు, కానీ దాన్ని కొట్టే ప్రయత్నం చేయడు. ఒకవేళ రిక్వెస్ట్ చేస్తే ఎలుగుబంటి వెళ్ళిపోయేదేమో అది కూడా తెలియదు, అట్లాగే చూస్తూ ఉంటాడు. ఎలుగుబంటి పైకి చూడదు, రాము చుట్టూనే ప్రదక్షిణం చేసినట్టు చేస్తూ ఉంటుంది. రాము కదలకుండా పడిపోతాడు, అన్కాన్షియస్ అయిపోతాడు. కొద్దిగా సేపు అయిన తర్వాత అతనికి కాన్షియస్నెస్ వస్తుంది, ఎలుగుబంటి ఎదురుగా కనిపిస్తుంది, ఫ్రెండ్ కనిపించడు. సోము సోము అని పిలుస్తాడు, కానీ సోము పలకడు, మాట్లాడడు, ఎందుకంటే ప్రాణభీతి. ఈ ఎలుగుబంటి నన్నేమి చేస్తుందో అని భయపడుతూ ఆ పైన కూర్చుంటాడు. రాము ఏమైనా పర్వాలేదులే, వాడు ఎట్లా వీకే కదా, వాడి వ్యాపారం కూడా నేనే చేసుకోవచ్చు, వాడికి ఏమన్నా అయితే. ఇట్లాంటి తలపులన్నీ కూడా వస్తూ ఉంటాయి, చెడ్డ ఆలోచనలన్నీ కూడా వస్తూ ఉంటాయి సోముకి. సైలెంట్గా పైన కూర్చుని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఎలుగుబంటి రాముతోటి ఏంటి ఇట్లా పడిపోయావు, లే పరిగెత్తు, నేనంటే భయం లేదా అంటుంది. రాము నువ్వేం చేసినా నేనేం చేయలేను, నేను పరిగెత్తలేను, చాలా నీరసంగా ఉంది, నీ ఇష్టం అని చెప్పి మళ్ళీ కళ్ళు మూసుకుని పడుకుంటాడు. ఎలుగుబంటి కొద్దిసేపు చూసిన తర్వాత అది మంచి ఎలుగుబంటి కదా, అది ఎవరిని ఇబ్బంది పెట్టదు కదా, కొద్ది ఇబ్బంది పెట్టి ఆనందిస్తుంది కానీ ఎవరికి హాని చేయదు కదా. చివరికి అది చెప్తుంది, రాము లే నువ్వు వెళ్ళు, నిన్నేమీ చెయ్యను, చూసావా నీ ప్రాణ స్నేహితుడు నిన్ను పట్టించుకోకుండా చెట్టు ఎక్కేశాడు, చెట్టు మీద ఉన్నాడని కూడా నీకు చెప్పట్లేదు, నన్ను పంపించేసేయాలి, నన్ను పారద్రోలాలని కూడా చూడట్లేదు. స్నేహితులంటే ఇట్లానే అయినా ఉండేది, ప్రాణ స్నేహితులని చెప్పుకుంటున్నారు మీరిద్దరూ కాబట్టి ఒక విషయం గుర్తుపెట్టుకో, ఎంత ప్రాణ స్నేహితులైనా కానీ ఆపదలో మనని ఆదుకునే వాళ్ళే నిజమైన స్నేహితులు. మనము హ్యాపీగా ఉన్నప్పుడు మనతోటి ఉండేవాళ్ళు నిజమైన స్నేహితులు కాకపోవచ్చు అని చెప్పి వెళ్ళిపోతుంది. తర్వాత సోము నెమ్మదిగా చెట్టు దిగి
సారీరా, ఆ ఎలుగుబంటి ఏం చెయ్యలేదు, నాకు ప్రాణభయతితోటి నేను పైకెక్కేసాను, నిన్ను కూడా తీసుకెళ్ళుంటే బాగుండేది, నీకు కూడా హెల్ప్ చేసుంటే నువ్వు కూడా పైకెక్కితే బాగుండేది, నీకు హెల్ప్ చేసి ఉండాల్సింది, సారీరా అని చెప్తాడు. కానీ ఇక్కడ రాము ఏం తెలుసుకుంటాడు, ఎలుగుబంటి మాట చెప్పింది కదా, ఇద్దరు కలిసిమెలిసి ఉన్నంత మాత్రాన సరిపోదు, ఆపదలు ఆదుకునే వాళ్ళే స్నేహితులు అని. సో ఇక్కడ మనం రాము సోముని చూస్తే మనకి ఏమి తెలుస్తుంది, సోము బలంగా ఉన్నాడు, చెట్టు ఎక్కగలడు గబగబా, అదే రాముని కూడా తీసుకువెళ్తే చెట్టుపైకి, రాముకి కూడా హెల్ప్ చేస్తుంటే ఇద్దరు కలిసి తమ ప్రాణాలని రక్షించుకున్నారు, మంచి స్నేహితులు అని వాళ్ళకి మంచి పేరు కూడా మళ్ళీ వచ్చి ఉండేది. కానీ ఇక్కడ సోము కొద్దిగా స్వార్థంగా ఆలోచించాడు, తన్ని తాను రక్షించుకోవాలనుకున్నాడు, ఫ్రెండ్ ఏమైనా పర్వాలేదనుకున్నాడు. సో ఇట్లాగ మనము ఈ స్టోరీ తీసుకుంటే ఎలుగుబంటి మంచిదా చెడ్డదా, అది మాట్లాడిందా, అది ఎందుకు చంపలేదు, ఇవన్నీ కూడా క్వశ్చన్స్ అన్ని పక్కన పెడితే ఒక స్టోరీ నుంచి మనం ఒక మోరల్ తీసుకుంటాం. కాబట్టి ఈ స్టోరీ నుంచి మనం తీసుకునే మోరల్ ఏంటంటే, చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు మనకి, ఎక్కువ మంది మనకి ఆపద కలిగినప్పుడు వెళ్ళిపోయే వాళ్ళే ఉంటారు. మన వ్యాపారంలో నష్టం వస్తుందా, వద్దు వీళ్ళని కలవద్దు, కలిస్తే హెల్ప్ అడుగుతారు, మనీ అడుగుతారేమో అని తప్పించుకునే వాళ్ళు ఉంటారు. సో ఇట్లాగా మనకి ఆపద వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు మన వెన్నంటి ఉండి వెన్ను తట్టి మనకి సహాయం చేసే వాళ్ళే నిజమైన ఫ్రెండ్స్. మన సమాజంలో ఎంతమందో ఉన్నారు, ఎంతమందినో చూస్తూ ఉంటాము. కానీ మనము మన ఫ్రెండ్స్ని ఎంచుకునే విధానము, మనము వాళ్ళతోటి ఉండే విధానము కొద్దిగా డిఫరెంట్గా ఉండాలి. వీ మస్ట్ బి వైజ్ ఎనఫ్ టు చూజ్ అవర్ ఫ్రెండ్స్. అందరితోటి స్నేహం చేయొచ్చు, కానీ ఆపదలో ఆదుకునే వాళ్ళే నిజమైన స్నేహితులు కదా. ఈ విషయం గుర్తుపెట్టుకుని మనం గనక ఫ్రెండ్షిప్ చేస్తే ఇట్ విల్ బి వెరీ వెరీ గుడ్ అండ్ విల్ బికమ్ మోర్ అండ్ మోర్ వైజ్. సో ఇట్లాంటి స్టోరీస్ తెలుసుకోవడం ద్వారా, లేకపోతే పిల్లలకి చెప్పడం ద్వారా మళ్ళీ మనకు ఒకసారి మోరల్ వాల్యూస్ గుర్తొస్తాయి. సమాజంలో మనం ఎట్లా ఉండాలి, మన స్నేహితులతో మనం ఎట్లా ఉండాలి, ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఒక్కసారి నెమరు వేసుకున్నట్లు ఉంటుంది కదా. హోప్ టు మీట్ ఆల్ ఆఫ్ యూ ఇన్ మై నెక్స్ట్ పోస్ట్. థ్యాంక్ యూ సో మచ్. జై.